ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 7వ తారీఖు మార్చి నెల 2024న దేవుని జీవవాకు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుడు ఈ మాట మన వెన్నికిళ్ళలో దీవించునుగాక. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన యొక్క దోషముల చేత, మనము చేసినటువంటి పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన కృప మనలను బ్రతికించినది అనే దేవుని వాక్యమును మనం చూస్తూ ఉంటాము. అవును ప్రియ సహోదరి సహోదరుడ, మన జీవితంలో మనము ఎన్నో దోషములు మనము చేసి ఉన్నాము. వాటి విషయమై దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనలో ఏ యోగ్యత కానీ ఏ మెప్పు కానీ కనపడదు. నిత్యముగా మనము నరకపాత్రులము, నిత్యముగా మనము చావవలసిన వారము. అయితే దేవుడు మనలను రక్షించడం కొరకు ఆయన మన పాపములన్నిటినీ మ్రాను మీద మోసుకునెను. మన పాపములన్నిటికీ మన కలుగు శిక్ష మనకు బదులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోసుకున్నారు. మన పాపములకు కలుగు శిక్ష ఆయన భరించారు అనే విషయాన్ని నీకు తెలుసా? అవును ప్రియులారా, ఆయన మన దోషములన్నిటికీ కలుగు శిక్షను ఆయన శరీరమందు ఆయన మోశారు. మన నిమిత్తమై ఆయన బలియాగమయ్యారు. మన నిమిత్తమై ఆయన ఉమ్మివేయబడినారు. మన నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు తిన్నారు. మన నిమిత్తమై ఆయన పిడిగుద్దులు తిన్నారు. మన నిమిత్తమై ఆయన అవమానపరచబడ్డాడు. మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. ఈ విషయాన్ని నీ హృదయంలోనికి తీసుకునుము. నీ జీవితంలో ఏ విధమైనటువంటి బంధకములతో నీవు కట్టబడి ఉన్నావో, ఏ విధమైనటువంటి పాపముతో, ఏ విధమైనటువంటి అపవిత్రతలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కలిగేటువంటి శిక్షను ఆయన రద్దు చేశారు. నీవు చావవలసిన పని లేదు. నిత్య జీవమునకు వారసుడిగా మార్చుడకు ఆయన నీ యొక్క పాపములన్నిటినీ క్షమించి నీకు కలుగు శిక్ష ఆయన మోసి, ఆయన నీ కొరకు గాయపరచబడి, ఆయన నీ కొరకు మరణించారు అనే విషయాన్ని నీవు గుర్తించవలసి ఉన్నది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అవును ప్రియులారా, ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఈ లోకంలో మనము ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా మన శరీరానికి ఆత్మకి స్వస్థత దొరకట్లేదు. మన ధనమును వెచ్చిస్తూ ఉన్నాం కానీ నిజంగా స్వస్థత మనకు కలగట్లేదు. అయితే నిజమైన స్వస్థత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీవు ఆయన సన్నిధిలో నీ హృదయమునకు స్వస్థత లేకుండా ఉన్నదా? నీ జీవితంలో మాననటువంటి వ్యాధి నీకున్నదా? నీకు కలుగు వ్యాధి ఏదైనా నీ గాయములకు ఆయన స్వస్థత అనుగ్రహిస్తాడు. నీవు ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు మొదటిగా నీ పాపముల విషయమై ప్రభువా నన్ను క్షమించు, దేవా నేను పాపిని అని నీవు గుర్తించి నీ శిక్షను
ఆయన మోసారని నీవు గుర్తించి నీకు కలుగు ఆ మరణ శిక్షను ఆయన మోసారని నీకు కలిగేటువంటి ఆ నరకమును దేవుడు ఆయన భరించారని ఈ విషయాన్ని నీవు గుర్తించగలిగినట్లయితే నిజముగా నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తావు, నిజముగా నీవు దేవుని కొరకు జీవిస్తావు. మనము బ్రతుకుతున్న ఈ జీవితము ఆయన పెట్టినటువంటి ప్రాణభిక్ష. ప్రియులరా, మనము బ్రతుకుటకు ఏ విధమైనటువంటి మంచి కార్యము మనలో లేదు. అయితే దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. నీ జీవితాన్ని మార్చుకున్నటకు, నీ జీవితాన్ని దేవునికి అర్పించుటకు దేవుడు మరి యొక్క తరుణాన్ని అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, మీకు స్తోత్రం. దేవ, మా పాపముల విషయమై మేము చనిపోయినప్పుడు దేవ మేము నీతి విషయమై జీవించున్నట్లు నీవు మా కొరకు దేవ మ్రాను మీద తండ్రి మా పాపములన్నింటినీ మోశారు తండ్రి. దేవ మీకు స్తోత్రం. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి. ఈ సమయంలో ప్రభు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీ ఇస్తున్నారో తండ్రి, వారు యొక్క తండ్రి శరీరంలో ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో ప్రభు దయతో మీరు మీ హస్తము చాపండి, స్వస్థత కలుగ చేయండి తండ్రి, పాప క్షమాపణ కలుగు చేయండి తండ్రి, నిత్య జీవమునకు వారసులుగా మార్చండి ప్రభు. దేవా, ఈ దిన పనుల్లోనూ ప్రయాణాల్లోనూ నీ సన్నిధిని మాకు తోడుంచి క్షేమాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నుంచి గుంటూరు గోరంట్లలో అంతర్జాతీయ గుడారాల పండుగ జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని గమనించకండి, దేవుని బిడ్డలు ఎంతగానో ప్రయాసపడి వారు సిద్ధపరిచినటువంటి ఈ మహిమకరమైనటువంటి పండుగలలో మీరు కుటుంబ సమేతముగా పాల్గొని మీరు దీవించబడాలని ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్.